భారతీయ ఆరాధనా సంస్కృతిలో గణపతిని బహువిధ రూపాలతో పూజించడం కనిపిస్తుంది. పురాణాల్లో, మంత్ర శాస్త్రాలలో ఎన్నో వినాయక మూర్తులున్నాయి. వాటిని ఉపాసించే పద్ధతులు అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను, గాథలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు గోచరిస్తాయి. ముద్దల పురాణంలో 8 గణేష అవతారాలను వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వక్రతుండావతారం. మత్సరాసురుడిని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల శరీరతత్వంలోని దివ్యత్వం ఈ గణేష రూపం. దేహ బ్రహ్మధారకుడు అని పురాణం పేర్కొంటుంది. ఏకదంతావతారం. మదాసురుని పరిమార్చిన ఈ గణపతికి మూషికుడు వాహనుడు. మనలో జీవభావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి. మహోదరావతారం. మోహాసురుని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు, జ్ఞాన చైతన్యానికి అధిపతి. గజాననావతారం. సాంఖ్యతత్వానికి అధిష్టాన దేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞాన ప్రదాత. లోభాసురుని సంహరించిన ఈ గణపతి మూషిక వాహనుడే. లంబోదరావతారం. క్రోధాసురుని మర్దించిన అవతారం. శక్తి బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. దేవీతత్వ స్వరూపం గణపతి అని పురాణభావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి. వికట అవతారం. కామాసుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. సూర్య బ్రహ్మగా, సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు. విఘ్న రాజావతారం. ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేష మూర్తి ఇతడు. మమతాసురుని సంహరించిన ఈ స్వరూపాన్ని విష్ణు బ్రహ్మగా, విష్ణుతత్వంగా చెప్తారు. ధూమ్ర వర్ణావతారం. అభిమానాసురుని సంహరించిన ఈ అవతారం మూషిక వాహనంపై శోభిల్లుతున్నది. శివరూపంగా అర్చించదగిన శైవత్వ మూర్తి ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.